हाई अंडी, वेलकम टू आंध्र किचन टिप्स। वीडियो एग्लेस रव मैंगो केक अने चूप्चो चाला टेस्ट उ मुझे और कप रव तीस इपड़ी रवनी मिक् जार वेकोनी मेत पड़ चेक इला रेडी मिक् बउल वेसको मुझे 3 मैंगोस तीसुकोंडी। दीनि शुभ्रंगा कडिकेसी पील तीसेसी चिन्न चिन्न मुक्कलुगा ओक कप्पु तीसुकोंडी। इप्पुडु ओक मिक्सी जार तीसुकोनी मिक्सी जार लो मैंगो पीसेस नि वेसेसुकोंडी। पंचदार उप्पु ओक कप्पु वरकु वेसुकोंडी। अन्नी ओक कप्पु तोटे नेनु मेजरिंग चूपिस्तुन्नानु। इप्पुडु इदि मेत्तगा ग्रैंड चेसुकोंडी। इप्पुडु दीनि रव वेसुकुन्न गिन्नेलोकि ट्रांस्फर चेसेसुकोंडी। इप्पुडु रेंडिटिनि बा मिक्स अय्येकला कलुपुकोवाली। मैंगो फ्लेवर तो केक अने चाला टेस्ट उजी प्रिपेर चुस्कुँगा बा मिक्स कल्कोवाली। इप्ड दीन पाव कपर को रिफाइंड आई वेको आई वेस तरह आई मिक्स कल्कोवाली। इला आई इला मिक्स तरह मैं ये कप तो रव तीसमो अदे कप तो अर कपर को पाल तीसकोनी को वेकू कवाली डैरक्षन कलपं। ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంచండి। ఇప్పుడు మూత పెట్టేసి దీని 1/2 గంట పాటు పక్కన ఉంచేయండి। ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని దీనికి కొద్దిగా నూనె రాయండి। ఇక్కడ బటర్ పేపర్ వేసుకుంటున్నానండి। బటర్ పేపర్ మీ దగ్గర లేకపోయినట్లయితే కొద్దిగా పొడి పిండి చల్లుకోండి। పైన కూడా కొద్దిగా నూనె రాసుకొని ఎడ్జెస్ లో కూడా బటర్ పేపర్ వేసుకోండి। ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి। బట్ల రౌండ్ గా వేయడం వల్ల పైన కూడా నీట్ గా వస్తుందండి, పగులు రాకుండా। ఇలా కొద్దిగా ఆ బ్యాటర్ ని అతికిస్తే స్టిఫ్ గా ఉంటుంది బటర్ పేపర్। ఈ విధంగా కేక్ మోల్డ్ ని పక్కన ఉంచేయండి। 1/2 గంట తర్వాత మనకి రవ్వ అనేది బాగా నాన ఉంటుంది, కొంచెం గట్టిపడుతుందండి। మరొకసారి బాగా కలుపుకోండి। చూశారు కదా కొంచెం గట్టిపడుతుంది। ఇందాక తీసుకున్న 1/2 కప్పు పాలలోని 1/4 కప్పు వరకు వేసామండి। మిగతా 1/4 కప్పు పాలు కొద్దికొద్దిగా కన్సిస్టెన్సీ సెర్చ్ చేసుకుంటూ కలుపుతూ వేసుకోండి। ఈ విధంగా ఒకే డైరెక్షన్ లో కలుపుతూ ఉండాలి। ఇలా 1/2 కప్పు పాలు నాకు సరిపోయింది, కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోండి। ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి। బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా 1/2 స్పూన్ వరకు వేసుకోండి। కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి। బేకింగ్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కేక్ మోల్డ్ లోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోండి। రవ్వ మ్యాంగో కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। అది ఎగ్ యూజ్ చేయలేదు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇది మ్యాంగో ఫ్లేవర్ తెలియడం కోసం వెనిలా ఎసెన్స్ వేయట్లేదండి। మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు। పైన చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నాను। ఇది కంప్లీట్ గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి। స్టవ్ వెలిగించి కుక్కర్ ని పెట్టి 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి। కుక్కర్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న కేక్ మోల్డ్ ని కుక్కర్ లో ఉంచి మూత పెట్టాలి। ఇక్కడ నేను గాజు మూత పెడుతున్నానండి। మీరు కుక్కర్ మూత పెట్టేటట్లు ఉంటే విజిల్ కట్టర్ తీసి పెట్టండి। ఇలాగా మీడియం ఫ్లేమ్ లో 40 నిమిషస్ ఉడికిన తర్వాత మీరు ఒకసారి మూత తీసి టూత్ పిన్ గాని నైఫ్ గాని గుచ్చండి। ఆ టూత్ పిన్ గాని నైఫ్ గాని ఏమ అతుక్కోకుండా ఉంటే కేక్ అనేది కరెక్ట్ గా బేక్ అయినట్టు చూసారు కదా। ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి। చల్లారిన తర్వాత ఎడ్జెస్ మొత్తం క్లియర్ చేసుకోవాలి। ఎప్పుడు కేక్ బేక్ అయ్యేటప్పుడు 20-30 నిమిషాల వరకు అసలు మూత తీయకండి। అలా మధ్యలో మూత తీస్తే మీ కేక్ కి మధ్యలో చల్లగా వెళ్ళిపోయి అంత తొందరగా బేక్ అవదు, బాగా స్పాంజీగా కూడా రాదు। ఇలా బటర్ పేపర్ మొత్తం తీసేయండి। చూసారు కదండి రవ్వ మ్యాంగో కేక్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా రవ్వ మ్యాంగో కేక్ ట్రై చేయండి। ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను। నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।